హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జున్ గేమింగ్ యూర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే, సో మీరు మధ్యలో గేమ్ మధ్యలో ఉన్నప్పుడైతే మీకు సో హై ల్యాగ్ అయితే వస్తుంది. సో ఎప్పుడంటే సోల్ వర్సెస్ స్క్వాడ్, సోల్ వర్సెస్ డియో ఇలా ఆడుతున్నప్పుడు అయితే మీకు సో హై ల్యాగ్ వచ్చింది అనమాట. సో ఈ ల్యాగింగ్ వల్ల చాలామందికి హై కోపం కూడా వచ్చింది. సో ఈ కోపం ఇంకా మీ ల్యాగింగ్ రెండు కంట్రోల్ అవ్వాలంటే అదే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఇక్కడ స్కిప్ చేయబాక స్కిప్ చేస్తే మీరు టిప్స్ అయితే చూడలేరనమాట. సో ఇంకోటి ఏంటంటే, సో నేనైతే నీకు 2K సబ్స్క్రైబర్స్కి సో ఒక గివ్ అవే అన్నాను ఫ్యాన్ డైమండ్స్, అందులో అయితే వచ్చిన చేంజ్ వచ్చింది. సో ఇంకేదో డిక్రీజ్ అనేది అయితే మీకు నేను కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాను. సో కమ్యూనిటీలో కొంచెం యాక్టివ్గా ఉండండి. సో ఇంకే మాత్రం ఆలోచించుకున్నాం, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. రండి గాయ్స్. గైస్, ఇప్పుడైతే మనం సో తెలుసుకుందామన్నాం. సో మనకు ఎక్కువగా మొబైల్లో గేమ్ ఆడుతున్నప్పుడు, సో ఎక్కువ మొబైల్ అని అందరూ అడేది సారీ, సో గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కువగా అయితే మనకి హై ల్యాగ్ వచ్చింది అనమాట. అంటే ఎక్కువ హెడ్ షాట్ కొట్టినా కానీ కొట్టనట్టు. సో అదొక ల్యాగింగ్ అనమాట. సో ఆ ల్యాగ్ వల్ల ఏంటంటే చాలామందికి చిరాకు దొబ్బి, చాలామంది గేమ్ కూడా అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. సో దాని ఒక అయితే ఇప్పుడు మన మీద ఒక చిన్న సొల్యూషన్ తీసుకొచ్చాను. సో చాలామందికి ఉపయోగపడింది, ఉపయోగపడకుండా కింద కామెంట్ సెక్షన్లో సో కామెంట్ చేయండి. సో నేనైతే మీ మొబైల్ కంపెనీ కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే దాని గురించి కూడా ఇంకొకటి అయితే చేద్దాం మరి. సో ఎవరికైనా ఈ దిక్కు వర్కౌట్ కాకపోయిన వాళ్ళకి మాత్రమే, సో మేబీ చాలామందికి అందరికీ వర్కౌట్ అవ్వద్ది. సో ఈ ఆప్షన్స్ లేని వాళ్ళకైతే మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఇంకెందుకన్నా లెట్స్ గో ఇన్ టు దవర్ వీడియో. ఓకే గాయ్స్, మనకి స్టార్టింగ్లో ఫ్రీ ఫైర్ వచ్చేసరికైతే సో చాలా తక్కువ ర్యామ్, అంటే 1GB 2GB ర్యామ్స్లోకి సో చాలా స్మూత్గా వచ్చింది అనమాట. ఇంకా 4GB 8GB ర్యామ్లోకి అయితే ఇంకా అల్ట్రా స్మూత్, ఎట్లా పడితే అట్లా మన పీసీలో ఆడుతున్నట్టు ఆడతారనమాట 4GB ర్యామ్ వాళ్ళు స్టార్టింగ్లో. ఇప్పుడు 4GB ర్యామ్లోనే అల్ట్రా ల్యాగింగ్ అస్సలు బ్రో, నిజంగా 4GB ర్యామ్ మొబైల్లో సో చాలా ల్యాగ్ అవుతుంది బ్రో. ఇంత మునుపు నేను వాడింది 4GB ర్యామ్ మొబైల్, సో ఓపీ ల్యాగింగ్ అవుతుంది అనమాట నాకు. ఓపీ హెడ్ షాట్లు కూడా పడేది, ఓపీ ల్యాగింగ్ అనమాట. సో ఇంకా దాని పక్కన పెట్టేసి 8GB ర్యామ్ మొబైల్ తీసుకున్నాం. సో ఒకవేళ మేబీ మనకి ఫ్రీ ఫైర్ చాలా బెస్ట్ మొబైల్స్ అని ఉంటే ఒకటి, సో మీరు ఏదైనా మంచి గేమింగ్ మొబైల్ వాడండి, ROG టైప్. సో లేకుంటే బాగా ప్రాసెసర్, మనకి కావాల్సిన ర్యామ్ కాదు ప్రాసెసర్ అనమాట. సో చాలా మంచి మంచి ప్రాసెసర్ ఉన్నదైతే మీరు వాడండి. సో మేబీ స్నాప్డ్రాగన్, సో ఇలాంటివి బాగుంటాయి అనమాట గేమింగ్కి. సో ఇవన్నీ అయితే వాడండి అన్న. సో మేబీ బాగానే వస్తుంది అనమాట మనకి. సో ఇంకోటి ఏంటంటే మనకి సో iOS సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది గేమింగ్కి, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో నేను వాడింది iOS అనమాట. సో మీరు నా ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో ఒక 10-20 వీడియోస్ దాకా చూసుకుంటే అంతా iOSే ఉంటుంది. ఎందుకంటే సో అప్పుడు లైవ్ స్ట్రీమ్ కూడా ఎనేబుల్ అవ్వలేదు అనమాట. సో అప్పుడు లైవ్ స్ట్రీమ్స్ కూడా పెట్టాలి, ఎందుకంటే అప్పుడు iOSలో లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలంటే, iOS అంటే iPhone అనమాట. సో యాపిల్ మొబైల్స్ అవి, వాటిని iOS అంటారు. సో ఇప్పుడు నాకు ఎందుకో అందులో కొంచెం ఎందుకో అంతగా నచ్చక సో ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయ్యాను. సో నేను ఎవరన్నా కానీ ఆండ్రాయిడ్ నుంచి iOSకి వెళ్తారు. సో నేను iOS నుంచి ఆండ్రాయిడ్కి వచ్చేసాను అనమాట, చాలా చాలా ఫన్నీగా. సో అవన్నీ పక్కన పెడితే సో ఇప్పుడైతే మనం సో గేమ్ ల్యాగ్ అవ్వకుండా ఎలా ఆడాలా, ఏ ర్యామ్ మొబైల్లో అయినా కానీ సో తెలుసుకుందాం మరి. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడ మీరు సో గాయస్ అయితే మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదన్న. సో గేమ్లోకి వెళ్ళే ముందు మీరు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే మీరు నార్మల్గా వస్తారు, గేమ్లోకి వెళ్ళాలనుకుంటారు, సో వెళ్తారు. సో దాని ముందు ఏదో ఒక యాప్స్లోకి వెళ్తూ ఉంటారు కదా మనం, సో యూట్యూబ్, వాట్సాప్ ఇలాంటివి వెళ్తూ ఉంటాం కదా. సో గేమ్లోకి వెళ్ళే ముందు ఏంటంటే సో ఇక మీకు సో ఇక్కడ అయితే 3 బటన్స్ ఉంటాయి అన్నమాట. సో అవి చూపిస్తాను నాదా. ఓకే సో ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వీటి ఇట్లా ఎన్ని యాప్స్ ఉన్నాయి చూడండి నాకు. సో యూట్యూబ్ అని, వాట్సాప్ అని, స్ట్రీమ్ ల్యాబ్స్ అని, ఇక ఎన్ మాస్టర్ అని, సో మెనీ యాప్స్ ఉన్నాయి. సో ఈ యాప్స్ అని ఇట్లానే బ్యాక్గ్రౌండ్ వీటన్నిటిని అంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అంటారు అనమాట. సో ఈ యాప్స్ అనేటి నేనే పెట్టుకుని గేమ్లోకి వెళ్ళామంటే సో ఈ యాప్స్లో నుంచి ఏదైనా ఒక చిన్న నోటిఫికేషన్, అందులో యూట్యూబ్ మీరు ముఖ్యంగా యూట్యూబ్ మీరు రీసెంట్ యాప్స్లో పెట్టుకుని వెళ్ళారంటే సో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మనకి ఏదన్నా ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చిందంటే సో పక్క మనకైతే ఏమంటారు
ల్యాగ్ అవుద్ది అనమాట. నోటిఫికేషన్ వచ్చి ఒక 3-5 seconds దాకా, ఆ 3-5 seconds చాలు మనం అయిపోవడానికి. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే, దాని అయితే అక్కడ ఒక బటన్ ఉంటుంది, సో ఆ బటన్ నొక్కండి. సో 3 dots, సో అక్కడ మీకు క్లోజ్ ఆల్ అనేది ఒక బటన్ ఉంటుంది అనమాట, సో ఆ బటన్ నొక్కండి. సో కేల్కతం, సో అక్కడ చెప్పాం కదన్నా, సో అక్కడైతే ఆ 3 dots ఉంటాయి అనమాట మీ మొబైల్కి, సో కింద లాస్ట్లో. సో ఆ 3 dots మీద క్లిక్ చేసి, సో అక్కడ మీకు ఒకవేళ క్లోజ్ అయ్యాలైనా క్లియర్ అయ్యాలైనా నేను ఇందాక నొక్కాం కదా, సో అయితే ఉంటుంది. సో అట్లా నొక్కేశారంటే మీకు అన్ని బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఓన్లీ హ్యాపీగా గేమ్లోకి వెళ్ళి గేమ్ ఆడుకోవచ్చు. సో ఇది అయితే వన్ ఆఫ్ ది టిప్ గైస్. సో నెక్స్ట్ టిప్కి అయితే వెళ్దాం మరి. సో గైస్ మన నెక్స్ట్ టిప్ వచ్చేలాగైతే, ఇక్కడైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇలా అయితే ఉంది కదా. సో ఒకవేళ మీరు వైఫై వాడుతున్నట్టయితే, సో అంటే మీరు పైనుంచి కింద కానంగానే మీకు ఏరోప్లేన్ మూడ్ ఉంటుంది. సో ఏరోప్లేన్ మూడ్ అయితే ఆన్ చేసుకొని వైఫై వాడేయాలం. సో ఏరోప్లేన్ మూడ్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ వైఫై ఆన్ చేయండి. సో నాకైతే కనెక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మనకి వైఫై ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో వైఫై వాడే వాళ్ళకి మాత్రం చెప్తాను, ఎందుకంటే ఏరోప్లేన్ మూడ్ పెట్టడం వల్ల మన మొబైల్ యొక్క ప్రాసెసర్ కానీ కొంచెం లైట్గా యూజ్ అవుతుంది అనమాట. సో సిమ్ మొబైల్ సిమ్ ఉన్న వాళ్ళైతే ఎప్పుడు దీన్ని ఉపయోగించబాకండి. సో ఎందుకంటే ఏరోప్లేన్ మూడ్లో పెడితే మీకు నెట్ రాదు కాబట్టి. సో ఓకే గైస్, సో చెప్తున్నాం కదా మళ్ళీ అయితే మీరు, సో ఒకవేళ మీకు ఆఫ్ అయిపోద్ది అనమాట ఫస్ట్. సో మళ్ళీ మీరు అయితే వైఫై పడ మీరు నొక్కగానే, సో నాకైతే కనెక్ట్ అయిపోయినా మీకు కనెక్ట్ అయిపోద్ది. సో నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదాం మరి. సో గాయస్ మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నాను. సో పైన డాష్ బోర్డ్ మీద కిందకి లాగండి. సో మీకు అయితే అక్కడ సో 2 options ఉంటాయి. సో ఆప్షన్స్ చూపిస్తున్నా ఏది. సో ఇక్కడైతే మీకు డు నాట్ డిస్టర్బ్ మూడ్ అండ్ మ్యూట్ నోటిఫికేషన్స్ అయితే ఉంది. సో డు నాట్ డిస్టర్బ్ మూడ్ అయితే మీకు గేమ్లోకి వెళ్ళే ముందు ఎక్కువగా యూజ్ చేయండి, ఎందుకంటే సో మీకైతే డు నాట్ డిస్టర్బ్ మూడ్ అంటే మీకు, సో చెప్తాను ఇప్పుడు. సో వెళ్దాం దానిలోకి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి అయితే ఇక్కడ మీకు సో కొన్ని సెటింగ్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్కిప్ చేయబాకండి ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే మనకి సో అలౌ మెసేజెస్ ఫ్రమ్ అని ఉంది కదా. సో ఒకవేళ మీకు ఏదన్నా వాట్సాప్లో కానీ నార్మల్గా కానీ ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చే పని అయితే, సో అలౌ మెసేజెస్ని ఎనీ వన్లో ఆల్లో పెట్టేసుకోండి, అంటే అక్కడ మనకి ఇచ్చారు కదా. సో అట్లానే ఉంచేసుకోండి. ఒకవేళ మాకే మెసేజ్లు రావు బ్రో అనుకున్నప్పుడైతే, సో నో వన్లో పెట్టేసుకోండి. సో తర్వాత కింద మీకు కాల్స్ ఉండదండి. సో కాల్స్ కూడా సేమ్ అట్లానే ఉంచేసేయండి. మాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి బ్రో అనుకున్నట్టయితే ఆల్ వన్లో పెట్టేసుకోండి. మాకేం ఇంపార్టెంట్ కాల్స్ రావు బ్రో అనుకున్నప్పుడైతే నో వన్లో పెట్టుకోండి. సో దీనివల్ల ఏంటంటే మీకు కాల్స్ అండ్ మెసేజెస్ రావు. సో మీ మొబైల్ అయితే కాల్స్ అండ్ మెసేజెస్ వచ్చినప్పుడల్లా మీ మొబైల్ నా మొబైల్ కూడా అప్పుడప్పుడు ఫుల్ ల్యాగ్ అవుతుంది అనమాట. సో కాల్స్ అండ్ మెసేజెస్ అయితే రాకుండా చూసుకోండి. సో ఓకేనా, ఓకే గైస్. సో మాకైతే నా మంచి సోలో వర్సెస్ స్క్వాడ్, సోలో వర్సెస్ డియో ఇట్లా ఉన్నప్పుడు, సో కాల్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా మొబైల్ ల్యాగ్ అయిపోద్ది. సో ఈ యొక్క చిన్న మొబైల్ ల్యాగ్ వల్ల అయితే వాళ్ళు మనల్ని వేసేస్తారనమాట. సో ఓకేనా, సో ఓకే గాయస్, నాకైతే మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ టిప్ కూడా వెళ్ళిపోదాం మరి. గాయస్ ఎప్పుడైనా మీరు గేమ్లోకి వెళ్ళే ముందు, సో నేనైతే ఒక చిన్న యాప్ అయితే మీకు ప్రిఫర్ చేస్తాను. సో యాప్ పేరు వచ్చేసరికి స్పీడ్ టెస్ట్ బై ఓక్లా. సో అదే అనుకుంటా, నాకైతే అట్లానే అనిపించింది. సో అందులోకి వెళ్ళంగానే మీరైతే, సో ఒకసారి అయితే మీ ఇంటర్నెట్ అయితే స్పీడ్ చెక్ చేసుకోండి. సో నాది వైఫై కాబట్టి నాది ఎప్పుడు హైలోనే ఉంటుంది. సో ఓకేనా, సో పింగ్ అనేది అయితే మీకు ఫస్ట్ మీరు, సో అప్లోడ్ అండ్ డౌన్లోడ్ పక్కన పెడితే మీకు పింగ్ ఎంతలో ఉన్నది చెక్ చేసుకోండి. సో పింగ్ ఒకవేళ ఎంఎస్ మీకు తక్కువ హైలో ఉందంటే, సో గేమ్ పర్సెంట్కి తక్కువగా, ఐ మీన్ మీరైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఇందా చెప్పిన టిప్స్ అన్నీ ఒక్కసారి పాటించండి. ఒకవేళ మీకు పింగ్ అనేది 1 ms, 10 ms, 20 ms అట్లా అయితే 15 ms అట్లా ఉందంటే, సో గేమ్లోకి వెళ్ళిపోండి. సో అప్పుడప్పుడు కూడా మీకు లైట్ ల్యాగ్ అవుతుంది అనమాట. ఒక 1 ms, 10 ms ఉంటే సో అసలు స్మూత్గా ఉంటుంది. సో ఓకే గాయస్, సో ఈ టిప్ కూడా మీరు పాటిస్తారని నేను అనుకున్నాను. సో ఇంకేమాత్రం ఆలోచన, సో ఇంకా ఆలోచించడానికి కూడా ఏం లేవు. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్న టిప్స్ అని అయితే మీకు చెప్పేశాను. సో మీకు నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క టిప్ చెప్పాను. సో ఇవి కూడా నేను కూడా ఇవే వాడతాను అనమాట గేమ్లోకి రావచ్చే ముందు. ఒకవేళ మీరు ఒక లైవ్ స్ట్రీమర్ అయితే, సో మీ మొబైల్ అయితే మీ ఫస్ట్ మీ ర్యామ్ అవన్నీ చెక్ చేసుకొని, ప్రాసెసర్ అంటే చాలా మంచిగా ఉన్నారనమాట. మనకి ర్యామ్ కంటే ప్రాసెసర్ ఎంత బాగుంటే మనకైతే అంత బాగా గేమ్ని స్మూత్గా ఉంటుంది అనమాట.
సో ఇంకా పీసీ ప్లేయర్స్ అనేది చెప్పలే, దుమ్ము దూరిగా ఆడతారు. సో మొత్తానికి సో వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైనా తప్పులు ఉంటే క్షమించుతారు అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే సో ఇందులో ఏదైనా టిప్ మీకు ఫలించకపోతే కింద కామెంట్ సెక్షన్కి వచ్చి సో కామెంట్ చేయండి, బ్రో మాకు ఈ టిప్ ఫలించలేదు బ్రో అనేది అయితే. సో అప్పుడైతే నేను సో ఇంకేమన్నా ఉన్నాయేమని చెక్ చేసి సో ఇంకో వీడియోగా కూడా అయితే మీకు వదులుతాను. సో ఇంకేమన్నా అప్డేట్స్ ఏమన్నా వస్తే ఇందులో అంటే ఏదన్నా చిన్న చిన్నవి ఏమన్నా వస్తే సో ఏదన్నా నేను మర్చిపోయి ఉన్నా సో సెకండ్ వీడియో కింద అయితే వదులుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గైస్. సో ఉంటారా మీరు ఒకవేళ చూసి ఉంటే ఇంకా లైక్ చేయకపోతే సో ఫాస్ట్గా కింద మీకు లైక్ అనేది ఉంటుంది, సో దాని బటన్ అయితే చేంజ్ చేయండి. సో నెక్స్ట్ గివ్ అవే అనేది అయితే నేను కొంచెం చేంజెస్ చేశాను అనమాట గివ్ అవేలో. సో గివ్ అవే చేంజెస్ అనేది అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతాను, సో అక్కడ చూడండి. సో ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ టాటా, బాయ్ బాయ్ అన్న, బాయ్ బాయ్, సీ యూ టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.